అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. అయితే రాజకీయాల్లో ప్రజా జీవితంలో కొనసాగుతానని కామినేని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశీస్సులతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినట్టు స్పష్టం చేశారు. కైకలూరు ఎమ్మెల్యేగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రజలకు సేవ చేసినట్టు చెప్పారు. ఏపీ అసెంబ్లీలో ఇదే తన చివరి ప్రసంగమని ఉద్వేగంగా తెలిపారు. అధికారులకు, తోటి ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు చెప్పారు. అధ్యక్షతన జరిగిన ఈ అసెంబ్లీకి వాళ్ళే ఆఖరి రోజు అధ్యక్ష. మిగిలిన సభ్యులందరి గురించి నేను చెప్పలేను, కానీ నా గురించి నేను చెప్పగలను. నాకు ఈ సభలో ఇదే ఆఖరి సమావేశం. నేను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయట్లేదు, కానీ ప్రజా జీవితంలో ఉంటాను, అలాగే రాజకీయాల్లో కొనసాగుతాను. దానికి కారణం చాలామంది ఏంటని అడగచ్చు. ఆనాడు పొత్తుల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని నాకు ఇచ్చినప్పుడు ఆయన మద్దతుదారులు వచ్చి పెద్దలు, ఇవాళ రాజ్యాంగ పదవిలో ఉన్న అప్పుడు బీజేపీ నాయకులు పెద్దలు వెంకయ్యనాయుడు గారిని కలిసి అడిగినప్పుడు వెంకయ్యనాయుడు గారు, శ్రీనిబాబుకు ఒక్క అవకాశం ఇవ్వండి, వచ్చేసారి ఆయన నుంచోడు, ఈ ఐదేళ్లు మీ నియోజకవర్గ అభివృద్ధిలో నేను సహకరిస్తాను అని చెప్పారు. దాంతో ప్రజలు గెలిపించారు అధ్యక్ష. ఎమ్మెల్యేగా నేను ఇచ్చిన ప్రామిస్లో చాలా వరకు చేయగలిగాను, ఇంకా కొన్ని కంప్లీట్ అవుతున్నాయి. అలాగే మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను చేసిన ప్రమాణానికి కట్టుబడి పనిచేశాను అధ్యక్ష. నా విధి నిర్వహణలో నా నిబద్ధతను కాపాడుకుంటానే అందరితో స్నేహభావంగా ఉన్నాను. ఆ ప్రాసెస్లో ఎవరినన్నా మనసుకు బాధ కలిగించే సభ్యులందరినీ క్షమించవలసిందిగా కోరుతున్నాను. నా రిక్వెస్ట్, మీ అందరి మనసుల్లోనూ నా మీద ఇంత మంచి అభిమానం, స్నేహభావంతో ఉండాలని కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.